गुड मॉर्निंग स्टूडेंट्स, माय नेम इज दुर्गा भवानी अंतटि, लेक्चरर इन फिजिक्स. वी आर गोइंग टू स्टार्ट द सिक्स्थ सेम. सो सिक्स्थ सेम लो एज वी ऑल आर नो टू पेपर्स उंटाई. फिजिक्स విషయానికి వస్తే రెండు పేపర్లు, సెవెంత్ పేపర్ ఎయిత్ పేపర్. సెవెంత్ పేపర్ మోడర్న్ ఫిజిక్స్, ఎయిత్ పేపర్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఇది ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఎలెక్టివ్ పేపర్, మోడర్న్ ఫిజిక్స్ మెయిన్ పేపర్. ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్ సెవెంత్ పేపర్ అండి, సెమ్స్ సిక్స్త్. సో ఇక్కడ మనం నేను డీల్ చేసే పేపర్ సెవెంత్ వన్, దట్ ఈస్ మోడర్న్ ఫిజిక్స్. ఓకే, వి డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అనేది థియరీ టాపిక్. In our today's lecture, we discuss about modern physics. You will learn in this lecture about quantum physics, particles of light, photons. Those are ikkada screen meeda meeku these are the four units of modern physics: unit 1, unit 2, unit 3, unit 4. So atomic spectra and models in adequacy of classical physics. Next, wave particles, duality, nuclear physics, radioactivity. These are the four units, complete syllabus of modern physics. So ikkada manamu ivi meeru note chesukondi. Ikkada nenu total topics lo basic key topics ni mention chestha. So quantum physics, particles of light, photons, the photoelectric effect, photocells, the Bohr atomic model, emission and absorption of radiation, lasers. These are the basic concepts of modern physics. So we discuss in detail. So first, before we moving to the topic, we discuss about classical physics and modern physics. So modern physics use ఏంటి అనేది తెలుసుకుందాం. నో డోంట్ బాదర్ అబౌట్ ఇట్ థియరీ అని. సో ఇక్కడ మనం జనరల్గా థియరీ టాపిక్ అంటే ఫస్ట్ మెయిన్ కీ పాయింట్స్ ఏంటో గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్లాసికల్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్, సో ఇన్ క్లాసికల్ ఫిజిక్స్ కీ పాయింట్స్ రాస్తున్నా. సో ప్రీ 1900 ఇయర్, సో క్లాసికల్ ఫిజిక్స్ అంటే ప్రీ 1900 ఇయర్ అంటే 1900 ఇయర్ కంటే ముందు ఆర్ డిస్కవరీస్ ఇన్వెన్షన్స్ ఆర్ ఆర్ బిలాంగ్స్ టు క్లాసికల్ ఫిజిక్స్. అంటే ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఆప్టిక్స్, మెకానిక్స్ ఎక్సెట్రా, థర్మల్ ఫిజిక్స్, దోస్ ఆర్ బిలాంగ్స్ టు క్లాసికల్ ఫిజిక్స్. అంటే ప్రీ 1900 ఇయర్ దీస్ ఆల్ ఆర్ టాపిక్స్ ఆర్ ఎప్పుడు డిస్కవరీస్ చేసిరంటే 1900 ఇయర్ కంటే ముందు డిస్కవర్ చేసిరు. ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఆర్ ఆల్ ఆర్ అండర్ క్లాసికల్ ఫిజిక్స్. సో మోడర్న్ ఫిజిక్స్ విషయానికి వస్తే పోస్ట్ 1900 పోస్ట్ 1900 ఇయర్ అంటే 1900 ఇయర్ తర్వాత
all our discoveries, inventions are all belongs to modern physics. For suppose example, nuclear physics. Atomic physics, molecular physics, those all are belongs to modern physics. Ante 1900 year tarvata all our discoveries, inventions kanipettinayi kanukunnavi, those are belongs to then nuclear physics, atomic physics, molecular physics are ఇవన్నీ 1900 ఇయర్ తర్వాత డిస్కవర్ చేసినాయి. సో దీస్ ఆర్ బిలాంగ్స్ టు మోడర్న్ ఫిజిక్స్. సింప్లీ 1900 బిఫోర్ 1900 ప్రీ 1900 ఆర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు క్లాసికల్ ఫిజిక్స్. పోస్ట్ 1900 ఆల్ ఆర్ బిలాంగ్స్ టు మోడర్న్ ఫిజిక్స్ ఇస్ ద మెయిన్ కీ కాన్సెప్ట్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. సో ఇంకా మనం క్లాసికల్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే దిస్ థియరీ ఎసెన్షియల్ ఫర్ ద మోషన్ ఆఫ్ హెవియర్ బాడీస్. Essential for the motion of heavier bodies. So this could not explain the behavior of matter on atomic level. So this theory could not, this is the drawback of classical physics. So what is that? This theory